हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मैगी चेस्तुन्नानु। मा अक्क दग्गर नेर्चुकुन्नानु। चाला चाला टेस्टीगा उंटदी, ईजीगा प्रिपेर चेसुकोवच्चु, चाला टेस्टीगा उंटदी। अंदरू चेसिनट्टु कादु, इदि वेरैटीगा उंटदंडी। नेनैते मैगी मसाला प्लस आनियन टमाटा अवि तीसुकुन्नानंडी। मीकु कावालनुकुंटे मीरु पोटाटो उंटे दानि कूडा चिन्न मुक्कलुगा कोसुकोंडि। तयारु चेसे विधानं तेलुसुकुंदां। स्टव् पै पैन पेट्टेसि स्टव् वेलिगिंचुकुंदां। కొంచెం హీట్ అవ్వాలి ప్యాన్, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఆయిల్ లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం మనము టమాటా ఆనియన్ వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్ గా 1 స్పూన్, 1 కంటే కొంచెం తక్కువ దిన వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా, మనము చక్కెర పాలలో కలుపుకుంటాం కదా, స్వీట్ చేసినప్పుడు తింటాం కదా, చిన్న స్పూన్ మీకు చూపిస్తాను. చూడండి, ఈ స్పూన్, ఈ స్పూన్ తో ఒక స్పూన్ వేస్తున్నాను ఆయిల్. చాలా టేస్టీ, ఈజీ అండి. చాలా అండి, 1 స్పూన్ ఆయిల్. చాలా తక్కువ ఆయిల్ తో తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, ఎప్పుడు చేసే మ్యాగీ కాకుండా ఇలా చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. మా బాబుకి మా పాపకి అయితే చాలా చాలా ఇష్టం. కొంచెం హీట్ అవ్వాలి ఇది. కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం. కొంచెం హీట్ అవ్వాలండి. కొంచెం హీట్ అయ్యిందండి. కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర కొంచెం హీట్ అవ్వాలి. జీలకర్ర కొంచెం కుక్ అవ్వాలి. మీ ఇష్టం అండి, జీలకర్ర వేసుకోవచ్చు లేకపోవచ్చు. నేనైతే వేస్తున్నాను. ఎప్పుడు ఒకే టైప్ కాకుండా ఇలా చేసి పెట్టండి. పిల్లలకి చాలా లైక్ చేస్తారండి. మ్యాగీ మొత్తం వదిలేయకుండా మొత్తం తినేస్తారు. జీలకర్ర కొంచెం లైట్గా వేగింది చూడండి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, సన్న ముక్కగా కట్ చేశాను. కొంచెం లైట్ కలర్, రెడ్డిష్ కలర్లో రావాలి. కావాలనుకుంటే మీరు కొంచెం బంగాళదుంపలు చిన్నగా కట్ చేసిన ఇప్పుడే ఆయిల్లో వేసేసుకోవాలి. కట్ చేసుకుంటున్నట్టు కొంచెం టమోటా, కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుదాం. మీ ఇష్టం అండి, మీకు నచ్చకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ చేసుకోండి. లైట్గా చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి తిని మీ కామెంట్స్ పెట్టండి, మీకే తెలుస్తుంది. చూడండి, వేగిపోయింది. కొంచెం పసుపు, కొంచెం ఒక పించ్, అంతే ఒక పించ్ కారం అండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం యొక్క చిక్కెడు, పసుపు, చిక్కెడు, కారం. మీకు కొంచెం ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వేగిపోయింది, వాటర్ బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెమే అండి, ఎందుకంటే ఆల్రెడీ మ్యాగీ మసాలా ఇస్తారు కదా, దాంట్లో సాల్ట్ ఉంటుంది. అందుకే కొంచెం వేసుకున్నాను. ఈ బాయిల్ అయిన తర్వాత మ్యాగీ వేసేసుకుందాం. వాటర్ బాయిల్ అయినాయండి, ఇప్పుడు మ్యాగీ వేసేసుకుందాం. మ్యాగీ వేసి ఒక్కసారి కలుపుకుందామండి. వేసేసాం కదా మ్యాగీ, కలుపుకుందాం. ఇప్పుడు ఇది ఉడకాలి. మ్యాగీ బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు మ్యాగీ మసాలా వేసేసుకుందాం. దాంట్లోనే వస్తుంది కదా మసాలా, వేసేసుకొని కలుపుకొని ఉడికించుకుందాం. చూడండి, ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర లైట్గా ఒక్కసారి కలిపేసుకొని ఇంకొక హాఫ్ మినిట్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో సర్వింగ్ చేసుకుందాం. రెడీ అండి, మీకోసం మ్యాగీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొంచెం మీకు కావాలనుకుంటే చీజ్, చీజ్ తురుము. మీరు లైక్ చేస్తే చీజ్ తురుము, తర్వాత కొంచెం కొత్తిమీర.
रेडी అండి మీ కోసం మ్యాగీ ఎంతో టేస్టీ అయినా చాలా చాలా టేస్టీగా ఉంటది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని ఫస్ట్ మీకే వస్తాయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై